వాసుకి సూర్యచంద్రులు ప్రతిష్ఠించిన శివలింగం గురించి తెలుసుకుందాం ఈ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామిని సేవించేవారికి శత్రు రుణ రోగ మృత్యు భయాలు ఉండవని చెప్తారు ఈ క్షేత్రమే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని జుత్తిగ గ్రామంలో అలరారుతోంది గోస్తని తీరంలో ఈ శివలింగాన్ని బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం వాసుకి సూర్యచంద్రులు ప్రతిష్ఠించారని పౌరాణిక కథనం రావణాసురుడు పెట్టే బాధల నుంచి విముక్తి కోసం వీరంతా ప్రార్థించిన మీదట బ్రహ్మదేవుడు ఇచ్చిన సలహాతో ఈ ఆలయం నిర్మించబడింది ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తే ఈతి బాధల నుంచి విముక్తి పొందడమే కాకుండా కోటిరెట్ల ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం త్రేతాయుగంలో రావణాసురుడు అతని పరివారం దేవతలందర్నీ పీడిస్తుండేవారు ఒకరోజు రవి వాసుకి సోముడు రావణ భటులచే పరాభవించబడి దుఃఖిస్తుండగా బ్రహ్మదేవుడు వారి దుఃఖాన్ని పోగొట్టేందుకు రావణవధ శీఘ్రంగా జరిగి లోకకళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారట బ్రహ్మ ఆదేశానుసారం వాసుకి సూర్యచంద్రులు గోస్తనీ నది తీరంలో ఉత్తర వాహిణి నిత్య పుష్కరణి ఉన్న చోట పశ్చిమాభిముఖంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి కొలవసాగారు అలా త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ ఉమావాసుకి సోమేశ్వరలింగం పదిహేనవ శతాబ్దంలో ఖిల్జీ షాదుషా వారి ఆజ్ఞానుసారం సత్యరాజు వంశస్థులచే ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది సత్యరాజ వంశస్థులే ఆలయ నిర్వాహక ధర్మకర్తలుగా వస్తూ ఉంటున్నారు గర్భాలయంలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వరలింగం స్ఫటిక స్వచ్ఛంగా పవిత్రంగా భాసిస్తుంది ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనమిస్తుంది గర్భాలయంలోని అమ్మవారు స్వర్ణ కిరీటధారియై అయి కుంకుమార్చలను అందుకుంటూ ఉంటారు ఈ ప్రాంగణంలోనే అనేక దేవీదేవతల ఆలయాలు కూడా ఉన్నాయి పార్వతీదేవి యొక్క ఎడమ భాగాన శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వరుల ఆలయం కూడా ఉంది ఈ ప్రాకారంలోనే నవగ్రహాల గుడి అలాగే సోమేశ్వర ఆలయం పక్కగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఊరిలోనే శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కూడా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలోనే నిత్య పుష్కరణి కూడా ఉంది శివలింగానికి ఎదురుగా ముఖమంటపంలో అనీశ్వరమ్మ శారదాదేవి కుమారస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి ఈ ఆలయం యొక్క వాయువ్య దిశలో లక్ష్మీ స్వామి పూజలు అందుకుంటున్నారు ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడు కాలభైరవ స్వామి విఘ్నేశ్వరుడు దుర్గాదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాయి సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతోంది సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది మహాశివరాత్రి పర్వదినాన ఈ శివలింగానికి అభిషేకం చేసి అర్చించిన వారు పునర్జన్మరహితులై కైవల్యం పొందగలరని నమ్మకం మాఘబహుళ దశమి నుంచి అమావాస్య వరకు ఏటా ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి సూర్యచంద్రులు ప్రతిష్ఠించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి